యాక్చువల్లీ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అడల్ట్ హారర్ కామెడీ ఫిల్మ్ చేసాము. అండ్ అడల్ట్ అంటూ చాలా క్లియర్గా ఎందుకు చెప్పామంటే, బాబు ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే అండర్ 18 లాంటివి వాళ్ళని చూస్తుంటే మా టీజర్లు ట్రైలర్ కూడా చూడకండి, మీకు ఇబ్బందికరంగా ఉంటుంది అంటూ ఫస్ట్ డేనే మా సినిమా టీం వాళ్ళు చెప్పేశారు. కాబట్టి ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ అగైన్. సో ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అగైన్ వచ్చేసిన వాళ్ళందరికీ వెల్కమ్. సో ఫస్ట్లీ వి విల్ స్టార్ట్ విత్ ఆర్ టీజర్. మేము ఫస్ట్ అసలు మా టీజర్ లాంచ్ చేసినప్పుడు ఎలా చెప్పాలి, ఫీడ్బ్యాక్ చాలా సాలిడ్గా ఉండింది. నన్నైతే చాలామంది ఫోన్లు చేసుకొని అడిగారు అసలు ఏంటో ఆ గోల్ ఆ టీజర్ ఏంటో ఒకసారి మళ్ళీ చూద్దాం. లెట్స్ జస్ట్ గో బ్యాక్. కెన్ వి హ్యావ్ ద టీజర్ ప్లీజ్ సార్? వన్ సెకండ్, ఐ విల్ కాల్ ఆర్ ప్రొడ్యూస్. అందరికీ నమస్కారం. తెలుగు కొంచెం కొంచెం మాత్రమే తెలుసు, సో ఐ విల్ టాక్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ ఫర్ అవర్ ట్రైలర్ అండ్ సాంగ్స్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రెసెంట్ మీడియా ఫర్ దట్. ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఇట్ హ్యాస్ బికమ్ ద తమిళ్ మూవీ వాస్ అ మ్యాసివ్ హిట్ అండ్ వీ వుడ్ లైక్ టు సీ ద సేమ్ ఇన్ తెలుగు యాజ్ వెల్. అండ్ దిస్ మూవీ రిలీజింగ్ ఇన్ ద హోలీ డే, it's a very happy coincidence, because if you don't get colors, just come to the theaters, you'll see all the colors on the screen. And thanks to our cinematographer Ballu for that. And about the sounds, what he talked about, I stopped watching all those videos now, because if I ever get tempted, I have this movie in all my computers, so I'll just watch this movie. Thank you so much. So please prepare your answer. When you were working for the film, what is the wildest thought that you ever had with regards to film or otherwise also, when you were working on the film, what was it? In this film, anything, like wildest thought? Probably I would like to do the character of Motta Rajendran in this movie. I really like that role, so that would be the wildest thing. అందరికీ నమస్కారం అన్న, మీడియా మిత్రులందరికీ. జనరల్గా ముందుగా ఈ సినిమా కోసం చెప్పాలంటే సత్యం రాజేశన్నకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇది తమిళనాడులో పెద్ద హిట్ అయింది. ఫస్ట్ టైము ఇలాంటి సినిమా, అక్కడ పెద్ద గొడవలు అయినాయి, చాలా పెద్ద హిట్ అయింది, డైరెక్టర్ గారికి చాలా పెద్ద పేరు వచ్చింది. అలాంటి సినిమా ఇక్కడ చేస్తున్నా అన్నప్పుడు సత్యన్ రాజేశన్న నా పేరు సజెస్ట్ చేశాడంట, తాగుబోత్ రమేష్ బాగా చేస్తాడు ఒకసారి చూడండి అని. అంటే నాకున్న ఇమేజ్ కొంచెం తాగుబోత్ క్యారెక్టర్లు వేస్తారు కదా, వేరే క్యారెక్టర్ వేయాలంటే కొంచెం ఆలోచిస్తారు. అలాంటిది నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. మనకు ఎప్పుడన్నా డబ్బింగ్ సినిమాలో వేషం పడితే అక్కడ ఆల్రెడీ వాళ్ళు బాగా చేసి ఉంటారు ఆ క్యారెక్టర్. ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్గా ట్రై చేశా, నన్ను పెట్టుకున్నందుకు బాగా చేశానని అనుకున్నా. అయితే అది డబ్బింగ్ టైంలో నేను బాగా చేశానని నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఇచ్చింది నన్ క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుంది మాది నన్. దానికోసం రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి లేడీ వాయిస్ చెప్పేటోని ఒక అర్ధ గంట, తర్వాత మళ్ళీ మామూలు డబ్బింగ్ చెప్పేటోని. అంటే హేమంత్ అన్నట్టు నేను ఇప్పటివరకు 200 సినిమాలు చేసుంటా, ఏ సినిమాకు ఇంత కష్టపడలేదు. ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే మళ్ళీ దీంతో మళ్ళీ బ్రేక్ వస్తుందేమో, కొంచెం కొత్తగా ఆలోచిస్తారేమని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డా. థ్యాంక్ యూ సార్, సంతోష్ సార్ నన్ను నమ్మి ఇంత మంచి వేషం ఇచ్చారు. నేను చెప్తున్నా నమ్మండి, ఈ ఏ ఆడియన్కి అయితే ఈ సినిమా రాశాడో డైరెక్టర్ గారు, వాళ్లకు బా చీకటిగా చిత్తగొట్టే నో డౌట్ అబౌట్. థ్యాంక్ యూ. బాబోయ్ మరి కొంచెం టూ మచ్ అయిపోతుంది అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? రాజేష్ అన్నతో చేసినప్పుడు టూ అంటే కొంచెం ఒక సీన్ ఉంది రాజేష్ అన్న ఇందులో, చెప్పచ్చు అన్న? పర్లేదుగా, చెప్పద్దు. అయితే ఒకసారి ఇద్దరం దయ్యంతో ఫైట్ చేసే సీన్ ఉంటుంది, అక్కడ చాలా ఇబ్బంది పడ్డా, చాలా కష్టపడ్డా నిజం చెప్పాలంటే. అది బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఒకటి చెప్తా, జనరల్గా హర్రర్ సినిమాల్లో ఒకప్పుడు అంటే గ్రాఫిక్స్ ఉండేటి, అంటే ఒకప్పుడు మీన్స్ గ్రాఫిక్స్తో పనిచేయడం వేరు, మామూలుగా మేకప్ వేసుకొని వచ్చి షూట్ చేసి తర్వాత గ్రాఫిక్స్లో చాలా రకాలుగా హర్రర్ ఎఫెక్ట్స్ ఇస్తారు. ఇందులో అమ్మాయి రెడీ అయ్యి వచ్చిందంటే ఎక్కడన్నా మూలకు అమ్మాయి కూర్చుంది అనుకో, అక్కడికి వెళ్ళలేము, భయం అవుతుంది, అంత భయంకరంగా ఉండేది. నిజంగా హారర్ లొకే సెట్లో తిరిగినంత ఫీలింగ్ ఈ సినిమాలోనే చూశాను నేను ఇప్పటివరకు. అలాంటి ఎఫెక్ట్తో నేను మేకప్, అంటే మనం బయట చెప్తాం కానీ అమ్మాయిని
సింగిల్గా చూస్తే భయం అయ్యేది, అటు ఎల్లబుద్ధి కాదు, అంత భయంకరంగా ఉండేది. అది మాత్రం మేకప్తో, వితౌట్ మేకప్ చాలా అందంగా ఉండేది. పాపం మేకప్ వేసిన తర్వాత నాకు భయం అనిపించింది. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సంతోష్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇన్ తెలుగు, యాజ్ దిస్ ఇస్ మై డెబ్యూ ఫిల్మ్ ఇన్ తెలుగు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ హూ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్, బికాస్ వీ షాట్ దిస్ ఫిల్మ్ ఇన్ ఓన్లీ 19 డేస్. అండ్ దట్స్ ఇట్. స్ట్రిక్ట్లీ దిస్ మూవీ ఇస్ ఓన్లీ ఫర్ స్ట్రిక్ట్లీ 18 and plus. ప్లీజ్ డోంట్ గో విత్ ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ. డైరెక్టర్ బాలమురళి సార్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్.